మొన్న ఎలక్షన్స్ కి ముందు హాలియా దగ్గర మీ పార్టీ ఆఫీస్ సంథింగ్? నో నో, ఇట్ ఇస్ నాట్ పార్టీ ఆఫీస్, ఫౌండేషన్. నేను మా ఊర్లో ఒక చిన్న కళ్యాణ మంటపం కట్టాను. దాని ఓపెనింగ్ వచ్చారు. దాని ఓపెనింగ్ ఎందుకంటే, ఎందుకు అర్జున్ మీరు అన్నారు కదా, నేను అమ్మాయిలకు చదవాలి, అమ్మాయిలను అమ్ముకోవద్దు, తాండాలలో అమ్ముకునేది ఉండే. నేను అర్జున్ తోటి వాళ్ళకి చెప్పించాను. నేను చెప్తే అది ఎవరు పబ్లిక్ పోదు, రీచ్ కాదు, కొద్దిన అవుతుంది. సో నేను వాళ్ళ అందరిని తీసుకొచ్చి తల్లిదండ్రులను, మీరు అమ్మాయిలను చదివిపించాలి, అమ్మాయిలకు మీరు ఏది ఆ విధంగా మీరు చులకగా చూడొద్దు, చిన్నగా కొడుకు బిడ్డ ఒకే తీరుగా చూడాలని నేను అర్జున్ తోటి చెప్పించాను మా ఇబ్రాహీంపట్నం ఏరియాలో. ఇప్పుడు కాదు, ఎప్పుడో లాంగ్ బ్యాక్. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను, తను కూడా వస్తాడు. అదేవిధంగా హరితవారంలో తను పార్టిసిపేట్ చేశాడు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ఆ రోజు తను కూడా హరితహారంలో పార్టిసిపేట్ ఎందుకు చేశాడు? సి, తను చేయడం వల్ల మిగతా యువత కూడా దానికి అమ్మాయిలకి మెసేజ్ ఇవ్వాలి అని అర్జున్ గారికి చెప్పినప్పుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. సంతోషంగా అమ్మాయి, డెఫినెట్ మనం ఈ పని చేయాలా, ఎందుకంటే తండాలలో ఆ విధంగా ఉందంటే అది అన్యాయం, చాలా అన్యాయం, ఇది మంచిది కాదు కదా. నేను వస్తానని చెప్పి నేను చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చాను, తల్లిదండ్రులను తీసుకొచ్చాను, వాళ్ళ ముందు చెప్పించాను, అమ్మ మీరు ఈ విధంగా చేయొద్దు, మంచి గవర్నమెంట్ ఎంతో మీకు సపోర్ట్ ఇస్తుంది, మీరు ఆ విధంగా అమ్ముకోడు, వాళ్ళకి చదువు చెప్పించకపోవడం, అలాంటి కార్యక్రమం చేయొద్దు. ఇది మారిన ఈ సమాజంలో వాళ్ళు కూడా మంచి అది అవుతారు, వాళ్ళే మీ కుటుంబాన్ని పోషిస్తారు, వాళ్ళే మిమ్మల్ని చూసుకుంటారు అని మేము చెప్పామన్నమాట. సో అర్జున్ కూడా చాలా సంతోషంగా తోడు వచ్చాడు. ఇబ్రాహీంపట్నం వచ్చి ఆయన చెప్పాడంటే చూడండి. బట్ అప్పుడు మీ దానికి హాలియా దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువగా పొలిటికల్ కమెంట్స్ కానీ పొలిటికల్ ఈ డెవలప్మెంట్స్కి చాలా దూరంగా ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎందుకంటే సి, అర్జున్ ఆయన సినిమా ఫీల్డ్ వేరు, ఆయన ఫీల్డ్ ఆయనది, నా ఫీల్డ్ నాది. బట్ మీరు మామగా అంటే నాకు సజెషన్స్ ఏమైనా ఇవ్వచ్చేమో, ఏమని పొలిటికల్ ఉన్నప్పుడు మీరు ఈ కార్యక్రమం చేయండి, మంచి కార్యక్రమం చేయాలా, పాలిటిక్స్లో ఈ విధంగా ఓన్లీ పాలిటీషియన్ అంటే సినిమాలు ఏమంటే చూపిస్తారు చెప్పండి మీరు. జనరల్గా నేను అడిగాను మా అరవింద్ గారిని, ఎవరు మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు, చంద్రశేఖర్ రెడ్డి సినిమాలు ఏదన్నా చూపించరాదు భయ్ మంచిగా ఉంటుంది అని చెప్పి చూపించాలండి అంటే ఏమన్నా తెలుసా, సినిమాలో పాలిటీషియన్ అంటే ఒక విలనే అని అన్నాడు ఆయన. జనరల్గా పాలిటీషియన్ ఎట్లా చూపిస్తారు, ఆయన ఏదో ఊళ్ళో ఉన్న వాళ్ళను వాళ్ళ ల్యాండ్స్ లాక్కున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు చూపిస్తారు. అంటే ఆ విధంగా పబ్లిక్లో ఎస్టాబ్లిష్ అయింది. మీరు కూడా నన్ను ఏమంటుండ్రు, ఎంత సాఫ్ట్గా ఉంటే ఎట్లా అని చాలామంది అంటారు, మీరే కాదు. నేను అంటే పాలిటీషియన్ అనగానే రౌడిజమే చేయాలనా, ల్యాండ్ గ్రాబే చేయాలనా, అది అదే అది పోవాలి కదా. సో అదే అందుకని ఆయన ఫీల్డ్ వేరు, ఆయన సినిమాలు అది దాంట్లో సి, తను తన యొక్క ఏమంటారు వాళ్ళను ప్రొఫెషనల్గా దాంట్లో ఆయన ఉంటాడు. నేను నా యొక్క ప్రొఫెషన్ పాలిటిక్స్లో నేను సమాజానికి ఎట్ట సేవ చేయాలి, తను తన ఫ్యాన్స్ని ఏ విధంగా ఆలరించాలి అంతే కదా. ఒక సినిమా యాక్టర్ కావాల్సింది ఏంది, ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ కావాలి, తను చేసే క్యారెక్టర్ చూసి వాళ్ళు ఇంప్రెస్ కావాలి. నేను పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఈ పాలిటీషియన్ కరెక్ట్, ఇలాంటి పాలిటీషియన్ ఉండాలి అనేది, సరే నేను ఎస్టాబ్లిష్ అయినా కాదు అది వేరు విషయం, అట్లీస్ట్ కొందరైనా ఇలాంటి పాలిటీషియన్ మనకు కావాలి. మార్పు అనేది వస్తుంది, మార్పు ఈరోజు రాకపోవచ్చు, రేపు రావచ్చు, తప్పక మార్పు అనేది వస్తుంది. సో నా ఫీల్డ్లో నేను ఏ విధంగా నిబద్ధత ఉంటానో, తను కూడా తన ఫీల్డ్ అంత నిబద్ధతతోటి ఆ యొక్క దాంట్లో ఉంటాడన్నమాట. ఏమైనా సజెషన్స్ ఇచ్చారా పార్టీ మార్పు అనే అంశం పైన చెప్పినప్పుడు కానీ జాయిన్ అయ్యారా? నేను పార్టీ మారుతున్నారు కూడా నేను చెప్పలేదు, తను ఇక్కడ కూడా లేడు, ఈజ్ ఇన్ అబ్రాడ్లో ఉన్నాడు. సో నేను యాక్చువల్గా నేను మామూలుగా ఉన్నప్పుడు మాకు మా కాంగ్రెస్ లీడర్లు నన్ను అప్రోచ్ అయ్యారు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ విధంగా అవుతున్నారు, మీలాంటి మీరు కాంగ్రెస్ వాది, మీరు ఈ పార్టీలు ఏంటి, మీరు రావాలి, ఈ విధంగా చాలామంది ఇప్పుడు వస్తున్నారు అంటే నేను అప్పటికప్పుడు నేర్చుకొని సీఎం గారిని కలిశాను. సీఎం గారు ఏమన్నారంటే, అరే నువ్వు ఈ విధంగా ఎప్పటి నుంచో నువ్వు కాంగ్రెస్, ఆయన కూడా చూశాడు నన్ను, నేను కాంగ్రెస్లోనే కార్యక్రమాలు చేస్తూ ఉంటే చూస్తాడు కదా తను కూడా యాజ్ ఎ లీడర్గా చూసి రమ్మన్నప్పుడు సరే నేను కూడా ఇంప్రెస్ అయ్యాను. డెఫినెట్ సరే ఏదైతే మనకు కరెక్టు అది ప్లాట్ఫాము, ఇది ఈ ఫ్యామిలీ ఈ పార్టీలో నేను ఇమడలేనని చెప్పి నేను దాంట్లో జాయిన్ కావడం. ఓకే, మీ పాపకి తెలుసా మీరు పార్టీ? నా డాటర్ తెలుస్తుంది కదా. ఓకే, తనేమన్నారు తన రియాక్షన్? అన్న నీ ఇష్టం అన్న, నువ్వు ఏది మంచిగా అనిపిస్తుంటే ఆ పని చెయ్యి. వాళ్ళకి తెలుసు నేను పాలిటిక్స్లో నేను పవర్ కోసమే పరిగెత్తానని వాళ్ళకి తెలుసు. నేను ఏది చేసినా కూడా, నేను ఇప్పుడు కాలేజ్ నడిపినా కూడా చాలా సిస్టమేటిక్, నేను కాంట్రాక్టర్ను, సివిల్ కాంట్రాక్టర్ను, నేను కాంట్రాక్ట్ చేసేటప్పుడు కూడా
ఈరోజు రిటైర్డ్ అయిన ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు అయిన వాళ్ళు వాళ్ళు కూడా ఈ రోజు దాకా కూడా అంటారు. అక్కడ వర్క్ చేసినా కూడా చాలా సిస్టమేటిక్ నేను చేసేది. నేను వర్క్ చేస్తుందంటే ఇంజనీర్ అనుకునేది ఇది 100% ఇది క్వాలిటీ వర్క్ అవుతుంది, ఇంకా మేము దీన్ని ఇన్స్పెక్షన్ కూడా చేయొచ్చు. ఈరోజు చూస్తున్నాం కదా మనం మేడిగడ్డ ఆగడ్డ ఈ గడ్డ అది ఆ విధంగా. అంటే కాంట్రాక్టర్ చేసేటప్పుడు కూడా నేను అంత నిబద్ధతతో నేను చేస్తుంది. ఈవెన్ నేను కాలేజ్ నడిపినా కూడా నిబద్ధతతో నడుపుతాను. నేను పాలిటిక్స్లో కూడా విలువలు పాటిస్తాను. నాకు పదవి వచ్చినా రాకున్నా విలువలతోటి విలువలతోటి ఉంటాం. రైట్. మొన్న జనరల్ ఎలక్షన్స్ లో ఎక్కడో నేను మీ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ న్యూస్ చూస్తే అందులో ఒకటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి కనిపించింది. అరుణమ్మ గారిది ఓటు గల్లంత అయింది అని చెప్పి, మీ వైఫ్ ఓటు మొన్న ఎన్నికల్లో గల్లంత అయింది అని చెప్పి. అంటే నేను అప్పుడు ఎలక్షన్ నా ఓటు వేసినాను. నేను అప్పుడు ఇన్ఛార్జ్ ఎఫ్ఎన్సీసీ దగ్గరికి తను వచ్చి లైన్ లో నిల్చున్న తర్వాత ఓటు వేయడానికి వెళ్తే అందులో తన మేడం పేరు లేదు అని చెప్పి వెనక్కి వచ్చేసినట్టు అందులో ఉంది సారాంశం. నాకు నిజంగా చెప్పాలంటే నేను నేను చెక్ చేయలేదు. చెప్పారు అసలు మేడం మీకు? నాకు చెప్ప కూడా చెప్పలేదు. ఓ మై గాడ్. నేను అప్పుడు చాలా బిజీ ఉంటిని, నా ఓటుని వేసి నేను వల్ల నేను పోయాను. అందుకని నేను వేసిందే అనుకున్నా. అంటే మేము ఇద్దరం కలిసిపోయి వేసేది ఓటు అంతకు ముందు. కానీ అక్కడ ఫోటో మాత్రం మీ ఇద్దరిదే పెట్టారు. కాదు, మేము ఇద్దరం కలిసిపోలేదు, అది తప్పు. బట్ తన ఓటు గల్లంత అయ్యింది. అలా చాలా మంది ప్రముఖులు చాలా మంది గల్లంత అయ్యాయి ఈసారి జనరల్ ఎలక్షన్స్ లో అని చెప్పి ఆ న్యూస్. ఇది నాకు న్యూస్ మరి. అంతకుముందు మేము ఇద్దరం కలిసి చేసాం ఓటు, అదైతే డెఫినెట్. ఇట్స్ వెరీ పర్సనల్ క్వశ్చన్ అండి. అల్లు అర్జున్ గారు అంటే యూత్ కి ఒక ఇన్స్పిరేషనల్ యాక్టర్. తనలోని వేరియేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్, కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ పుష్ప 2 వరకు కూడా అసలు ఎలా ప్రతి సినిమాకు ఒక మార్పు మార్పు అలా చేసుకుంటూ వస్తూ ఎంతగానో అభిమానులకి ఆయన ఇంకా దగ్గరైపోయిన వ్యక్తి. అల్లుడిగా మీ ఇంటికి వచ్చిన తర్వాత ది గ్రేట్ మూమెంట్, గర్వంగా అసలు అల్లుడు అంటే ఇంకిదే అని అనిపించిన సందర్భం. డెఫినెట్. మన బెస్ట్ యాక్టర్ వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. మరి నేషనల్ అవార్డు 69 ఇయర్స్ నుంచి అంతకుముందు హేమా హేమీలు ఉన్నారు కదా, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు అని ఇంత పెద్ద నాగయ్య గారు అని చాలామంది ఉన్నారట కదా. మనం చూస్తున్నాం నాగేశ్వరరావు, ఎన్టీఆర్ని అయితే చూసినాం కదా, వాళ్ళకి రాంది 69 ఇయర్స్లో. మరి అర్జున్కి వచ్చిందంటే రియల్గా మరి ఆయన ఎంత కష్టపడి ఆ ఫీల్డ్లో తను ఒదిగిపోయింది అనేది మనకు తెలుస్తుంది. సో న్యాచురల్గా అంతది వచ్చిందంటే మేమందరం ఎంతో సంతోషపడ్డాం. ఇది గర్వం కూడా మా అందరికి గర్వ కారణం. నా సన్నిలా అంత పెద్ద అంటే ఒక తెలుగు ప్రజలలో అంటే తెలుగు ప్రజలకు ఒక కానుక ఇచ్చినట్టే కదా. 69 ఏళ్ళ నుంచి నాయకులందరూ అనేసి యాక్టర్లందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, నాగేశ్వరరావు, ఎన్టీఆర్, దాని తర్వాత వీళ్ళకి వస్తుంది వీళ్ళకి వద్దని. ఎవరికి రాంది తనకు వచ్చిందంటే రియల్లీ ఇది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్. ఎలా షేర్ చేసుకున్నారా? మేమందరం వాళ్ళ ఇంట్లో అందరం కలిసి హ్యాపీగా ఉండి షేర్ చేసుకున్నాము. దానికి పెద్ద ఎత్తున సినిమా వాళ్ళు వచ్చారు, మేము కూడా పోయి అందరం ఎంజాయ్. మోర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ మీరు పరిచయం ఉంటారు కదా, వాళ్ళు మీరు బయటకు వెళ్ళి కలుస్తూ ఉంటే ఏం చెప్తూ ఉంటారు మీకు? నేను మీరు అన్నారు కదా మా ఊర్లో అది ఓపెనింగ్కి వచ్చాడు కదా, వస్తే ఆ రోజు నేను యాక్చువల్గా అర్జున్ వస్తుండని కూడా నేను బయట ఏం పెద్దగా చెప్పలే. ఓకే. చెప్పకున్నా కూడా ఆ రోజు దాదాపు 25,000 నుంచి 30,000 అందరూ 30 ఇయర్స్ లోపుటోళ్ళే. అసలే అన్న ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళందరూ? నేను కొత్త కొత్త ముఖాలు. వాళ్ళు అంటున్నారు మేము 60 కిలోమీటర్లకి వెళ్ళి వచ్చినాం సార్ అంటున్నారు. అప్పుడు అక్కడ పోలీస్ వాళ్ళు వాళ్ళు వచ్చినారనమాట, ఆ డిఎస్పీ వాళ్ళందరూ, శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు చూడండి మీ అల్లు అర్జున్ గారు ఇంకా కొద్దిసేపు ఉంటే ఈ 25,000 మంది 30,000 మంది అది 60,000 పోతుంది, ఇది చాలా ప్రాబ్లం అవుతుంది మొత్తం, ఇది ఇక్కడ మొత్తం తోచులాట అదంతా అయిపోయి అల్లరైతుంది, మీకు కష్టం మాకు కష్టం, మేము దీన్ని కంట్రోల్ చేయలేము, మీరు తొందరగా మీ అల్లుని మీరు హైదరాబాద్ పంపాలి అని అన్న. అంత దూరంకి వెళ్ళి వచ్చిండు కదా, జనరల్ కొద్దిసేపు ఉంటాడు. మా ఊరు కూడా మా ఊర్లో కూడా రాలేదు, అది ఎస్టాబ్లిష్మెంట్ రోడ్డు మీద చేస్తా ఉన్నాం ఫంక్షన్ హాల్. సో ఊర్లోకి పోదాం అనుకుంటాం కదా న్యాచురల్గా. వాళ్ళు అన్నారు సార్ పోతే చాలా కష్టం సార్ మీకు, మీకు మీకు తర్వాత మీకే బాధ అవుతుంది, ఎందుకంటే ఇంతమంది యూత్ వీళ్ళు మేమేం కంట్రోల్ చేయలేము, ఒకసారి మీదికి
ఆ రోజు అల్లరి అల్లరి అనుకో రాత్రి. సో అది మేము అనుకున్నాము. బట్ అనిపించింది అందరు అత్త మామల కళ్ళు ఇంటికి తెచ్చుకోవడం ప్రాబ్లం అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు ఇంటి నుంచి బయటకు పంపించట. అది ఏం చేస్తాం మరి అనిపించింది ఆ రోజు అల్లు అర్జున్ గారిని తొందరగా అనుకున్నాం. అదే అదే ఇక తను కూడా అన్నాడు, మామయ్య నేను ఎక్కువసేపు ఉంటే మీకు కష్టం ఉన్నాం మాకు కూడా కష్టం, ఎందుకంటే వాళ్ళందరు ఫ్యాన్స్ మనం ఏం అనలేము. ఇది అంటే బ్యారికేడ్స్ అవన్నీ ఉండవు కదా, బ్యారికేడ్స్ కూడా చేశాం. బ్యారికేడ్స్ విత్ ఇన్ టూ వాళ్ళు అసలు 10 మినిట్స్ తీసుకువతలు పడేశారు. మేము దానికి ఎంతో బ్యారికేడ్ చేశాము, విఐపీస్ కానీ ఒకటి చేశాము, అందరు వచ్చే టోల కోసం బయట శామ్యాన్లు వేసాము, బయట టీవీలు పెట్టాము. ఎన్ని పెట్టినా కూడా వాళ్ళు అసలు దగ్గరికి చూడాలి చూడాలి ఓ అని మొత్తుకొని. వాట్ ఈస్ నేచర్ ఆఫ్ అల్లు అర్జున్ అంటే ఏం చెప్తారండి మీ మాటల్లో? వెరీ యాక్టివ్. అసలు యాక్టివ్ అంటే చెప్పనక్కర్లేదు, యాక్టివ్ కు 100% ఆయన మనం అనుకోవచ్చు. అంత యాక్టివ్ ఉంటాడు, ఎనీ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ యాక్టివ్ ఉంటాడు. బై నేచర్ ఎలా ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఫ్యామిలీ టైమ్స్ ఎట్లా? ఇంట్లో ఉన్నప్పుడు చిల్డ్రన్స్ అంటే చాలా ఇష్టం, చాలా చాలా అంటే చాలా ఇష్టం. పిల్లలతో ఆడుకుంటా ఉంటాడు, కలుస్తూ ఉంటాడు, అట్లా చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఆ పిల్లలు అన్ని రీల్స్ పెడతా ఉంటారు కదా మీ పాప స్నేహితులు. వాళ్ళు అసలు ఆయనకు షూటింగ్ ఉన్నా కూడా అంటే కంటిన్యూగా షూటింగ్ ఉంటే ఆపుకొనే వచ్చి కలుస్తా పిల్లల్ని కలుస్తా ఉంటాడు, అంటే చూస్తూ ఉంటాడు, అంత ఇష్టం ఆయనకు. సో మోర్ ఫ్యామిలీ పర్సన్ అనుకోవచ్చు. అంటే ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ చాలా చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.